ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇబ్బందుల్లో నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే అధికార పార్టీ వైకాపాకి చెందిన నాయకుడు భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేయడం జరిగింది మరోవైపు వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది కోర్టు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు అరెస్టు చేయకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత ఆయన అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు కేంద్ర పెద్దలతో మాట్లాడి సిబిఐ దూకుడును తగ్గించాలని భావించారట కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిబిఐ విషయంలో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదంటూ కేంద్రం తేల్చి చెప్పిందట దాంతో కేంద్రంతో గత కొన్నాళ్ళుగా సాన్నిహిత్యంగా మెలుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ దెబ్బతో దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డిని కావాలనే బీజేపీ అధినాయకత్వం టార్గెట్ చేసిందా అంటే అవును అనే సమాధానం కూడా వినిపిస్తుంది కనుక జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే బీజేపీపై తిరుగుబాటు బావుట ఎగరవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే తెలుగు రాష్ట్రం మరో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై కారాలు మిరియాలు నూరుతూ వచ్చే ఎన్నికల్లో ఆయనను దించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించాడు కేసీఆర్తో కలిసి జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు